కుల రాజకీయాలు అవినీతి ఆరోపణలపై చర్చకు చంద్రబాబు సిద్ధవాని సవాల్ విసిరారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఏపీలో కుల రాజకీయాలు అవినీతి బాధిస్తున్నాయని అన్నారు. ఆయన తెలుగు రాష్ట్రాలు అవినీతిలో ముందున్నాయని, కేంద్రం చేసిన ప్రతి పనిపైన స్టిక్కర్ వేసుకుంటున్నారని జీవీఎల్ ఆరోపించారు. అన్నదాత సుఖీభావతో రైతులకు మేలు జరగడం లేదని, రైతులు కాని వారి అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారని జీవీఎల్ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారం ఒక రకంగా చెప్పాలంటే మొదలయ్యింది. ఇక్కడ పార్టీల మధ్య జరుగుతున్నటువంటి పోరును చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తోంది. ఇక్కడ రాజకీయ పార్టీల పైన ఎవరు ఎక్కువ అవినీతి చేశారు అన్న దానిపైన ఒకరిపై ఒకరు అభియోగాలు చేసుకుంటున్నారు. తప్పితే అభివృద్ధి గురించి ఎవరూ పెద్దగా మాట్లాడటం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అభివృద్ధిలో పోటీ పడదాం అని తెలంగాణ ముఖ్యమంత్రి గారికి సవాల్ విసరటం ఒక రకంగా చాలా హాస్యాస్పదంగా కనిపిస్తోంది. ఎందుకంటే అభివృద్ధిలో రెండు తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉన్నటువంటి సూచనలు ఎక్కడా కనిపించలేదు. అవినీతిలో మాత్రం తెలుగు రాష్ట్రాలు టాప్ ర్యాంక్ సాధించాయి అని అనేక సర్వేలు గతంలో తెలియజేయటం జరిగింది. సో కాబట్టి ఈ అభివృద్ధిలో ఏం చేశారో చెప్పకుండా అనేక సందర్భాల్లో మేము ముఖ్యమంత్రి గారిని అడగటం జరిగింది. మీరు మేము చేసిన పథకాలకు స్టిక్కర్లు వేసుకోవటం తప్ప మీరు 4 సంవత్సరాల్లో ఏమి అభివృద్ధి సాధించారు, ఒక స్టిక్కర్ బాబు అన్న పేరు తప్ప, ఆ బిరుదు తప్ప, మీరు నిజంగా 4.5 సంవత్సరాల్లో ఏం చేశారు, 4 పనులు చెప్పండి అంటే చెప్పలేనటువంటి దుస్థితి తెలుగుదేశ ప్రభుత్వానిది.